గుళ్ళపప్పు చట్నీకి కావలసిన పదార్థాలు. గుళ్ళపప్పు, వేపిన శనగపప్పు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, పండుమిర్చి, మామూలు మిర్చి కొన్ని, టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయలు, జీలకర్ర కొద్దిగా, చింతపండు. గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని మిక్సీ ఫ్రై చేసుకోవాలి. ముందు మిక్సీ ఫ్రై అయిన తర్వాత గ్యాస్ కట్టేసి చల్లారనివ్వాలి కాసేపు. తర్వాత మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, గుళ్ళపప్పు, జీలకర్ర అన్నీ వేసుకుని, తర్వాత మిర్చి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో చింతపండు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి, కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకుని టేస్ట్ కోసం కొద్దిగా షుగర్ కూడా వేసుకుంటే ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది చట్నీ. దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, మిక్సీ వేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత చట్నీకి తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి ముందుగా ఆయిల్ వేసుకొని మినప్పప్పు వేసుకోవాలి కొద్దిగా, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరేపాకు, ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు చట్నీలో వేసుకుని మిక్స్ చేసుకుంటే టేస్టీ గుళ్ళపప్పు చట్నీ రెడీ అయింది.